మెదక్ జిల్లా రామేనపేటలో టీఆర్ఎస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్ పద్మ కుటుంబాన్ని బీజేపీ నేత ఎంపీ అరవింద్ పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దరిద్రపు దోస్తాన అలవాట్లు బయటకు వస్తాయని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు ఆత్మహత్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కారకుడని ఎంపీ అరవింద్ అన్నారు. కాళేశ్వరం నుండి పిల్ల కాలువల వరకు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. గంగం సంతోష్ ఆత్మహత్య కేసులో సీబీఐకి అప్పగించాలని లేని పక్షంలో ఏడాది తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి నిందితులను శిక్ష పడే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. మొన్న వామనరావు దంపతులు రోడ్డు మీద నడి రోడ్డు మీద హత్య. అంతకుముందు ఆర్మూర్లో ఒక దళితుడిని ట్రక్ తోటి చంపేసి సిరిసిల్లలో ఘటనలు, రామాయణపేటలో పోయిన వారం సంతోష్ మరియు ఆయన మాతృమూర్తి శ్రీమతి పద్మగారు స్పష్టంగా ఎవరు టార్చర్ చేస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు, కొడుకు వ్యాపారం చేసుకొని పైకి వస్తుంటే మళ్ళీ గమనించాల్సిన విషయం ఏంటంటే సంతోష్కి ఎటువంటి రాజకీయ ఇంక్లినేషన్ లేదు. ఇప్పుడు ఇవి పట్టించుకునే కాదు, ఆయన ఏం పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. నేను తెలంగాణ వచ్చింది నేను వంట అన్నట్టు అన్నాడు. ఇవన్నీ చేపిస్తున్నది కల్వకుంట్ల తారక రామారావు. వామనరావు హత్య కానీ, ఆర్మూర్ల నా మీద జరిగిన హత్యాయత్నం కానీ, ఇటువంటి దుర్మార్గులు దుష్టులు ఎవరైతే మీ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీళ్ళందరికీ అండగాని, ఇవన్నీ చేసేది ఈ విధవ ఒక్కడే కల్వకుంట్ల తారక రామారావు. ఎన్ని రోజులు ఆపుతావు సిబిఐ ఎన్క్వైరీ? ఈ కేసుల సిబిఐ ఎన్క్వైరీ పడేటట్టు చేస్తాం. నువ్వు అయ్యావు, నువ్వు ఎన్ఓసీ ఇయ్యవు, నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్ని రోజులు ఇయ్యవు? నీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2023 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే నేను గొంతు కోసుకుంటా. మీ అయ్య దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయలేదు, గొంతు కోసుకోలేదు. నీకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో కుక్క కూడా ఓటేసే పరిస్థితి లేదు. కుక్క కూడా ఓటేసే పరిస్థితి లేదు బిడ్డ. సంవత్సరం ఆగు, నువ్వు వేయకు సిబిఐ ఎన్క్వైరీ, మేమేస్తాం. ఏడిపోతారు, చచ్చిపోతారు. అయ్యి ఏడుగురు, ఇలా పేర్లు ఏంది? పల్లె జితేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటాడా? ఏడిపోతాడండి. యాదగిరి, పృథ్వీరాజ్ గౌడ్, తోటా కిరణ్, కన్నాపురం కృష్ణ, ఎవరో స్వరాజ్ అట, ఇంకో సిఐ ఇప్పుడు తుంగతూరుతున్నాడు, ప్లస్ ఇగో ఈయన ఈయనని ఎందుకు పట్టుకుంటలేరు? బాసం శ్రీనివాస్ ఆయన పేరు సూసైడ్ నోట్లు ఉన్నది. ఆయనని పట్టుకొని ఇప్పటివరకు ఎన్క్వైరీ ఎందుకు చేస్తలేరు? అంటే ఎంత దరిద్రం సిస్టమ్ అయిపోయిందంటే, నా మీద అటాక్ చేస్తే నేను పోయి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ఏ కాలి ఎలాంటి కమిషనరే గుండాగా తయారైపోయాడు నిజామాబాద్లో. కమిషనరే టీఆర్ఎస్ నాయకుడు లెక్క, టీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క కత్తులు కటార్లు పట్టుకొని పంపిస్తున్నాడు. ఇట్లా సిస్టమ్ తయారైపోయింది. అందుకే నేను నా సెక్యూరిటీ నేను పెట్టుకున్న వాళ్ళకు బందుకు ఇచ్చినా.